ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రభస కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజుల నుండి దీనిపైనే చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడూ లేనంత ఉత్కంఠగా ఈసారి ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవైపు విష్ణు ప్యానెల్, మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్లు ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటూ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారిపోయారు. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యల గురించి తాజాగా ప్రముఖ నాస్తికుడు బాబు గోగినేని ఈ మా ఎన్నికలపై తనదైన రీతిలో స్పందించారు. ఈయన ఏకంగా ఇండస్ట్రీని అంతా కలిపి ఒక ఆట ఆడుకున్నారు. ఎన్నికలలో మీరు చేసే పనులను, మీ మేనిఫెస్టోను మాత్రమే చెబుతూ ఓట్లు అడిగే హక్కు ఉంటుందని, అంతేకాని అవన్నీ వదిలేసి నేను లోకల్, నువ్వు నాన్ లోకల్ అంటూ మాటలు ఎందుకు అని మండిపడ్డారు. ఇంకెంతకాలం మా ఫ్యామిలీ, మా నాన్న, మా వంశం అని చెప్పుకుంటారు అంటూ ఏకి పారేశారు. మీరు ప్రచారం చేసే పద్ధతి బాగాలేదు, ఇకనైనా ఇలాంటి బడాయి మాటలు కట్టిపెట్టండి. ఈ ప్రజాక్షేత్రంలో ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉండాలి. ఏదో సమయానుభావం కోసం, ఎన్నికల కోసం అబద్ధపు మాటలు చెప్పడం కాదు అంటూ నిజాయితీని ప్రశ్నించాడు. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇండస్ట్రీ పెద్దలు ఎవరున్నారిక్కడ? హీరోయిన్లను కొట్టిన వారు కూడా ఇండస్ట్రీ పెద్దలను చెప్పుకోవడం బాధాకరం అని ఛలోక్తి విసిరారు. ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ఎంతో మంది ఆడవాళ్లు బయటకొచ్చి ఈటు ఉద్యమంపై మాట్లాడితే ఏమయ్యారు పెద్దవాళ్లు? మీరు హీరోలని చెప్పుకోవడం ఆపేయండి. డూపులను పెట్టుకుని ఫైట్లు చేయడం కాదు, నిజంగా నిజ జీవితంలో ఉన్న సమస్యపై ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడండి అంటూ మాట్లాడారు.